అంటున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు అన్నాడు. అండి, ఎవరి ముందు ఎవరు ఎదుట నీతిమంతులు అవ్వాలి? చూడండి, ఒకసారి పరీక్షించుకోండి, మనం ఎవరు ఎదుట నీతిమంతులుగా బతకాలనుకుంటున్నాం? అబద్ధాలు చెప్పకండి. మనం ఎవరు ఎదుట నీతిమంతులు కనబడాలనుకుంటున్నాం? మనుషుల ముందర మనందరం అంతే, మనందరం అంతే. మన అన్నప్పుడు నేను కూడా అన్నా, మీకు పదాలు అర్థం కాకపోతే నేనేం చేయలే. అలా అన్నాడండి, మనమేనంట ఆయన కాదన్న అలా అర్థం చేసుకోవచ్చు. మనము అన్న అప్పుడు అలా చెప్పేవాడు కూడా ఉంటాడు, అర్థం చేసుకోండి. పౌలు అంటాడు, మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అంటే అర్థం ఏంటి? పౌలు గారు కూడా తెలియదు ప్రార్థన ఎలా చేయాలో. తెలియాలంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు ప్రార్థన చెయ్యలేరు. పరిశుద్ధాత్మను కలిగిన వాడే క్రైస్తవుడు. ఆత్మాభిషేకం లేదంటారండి, వరాలు లేవంటారండి. ఎవడండి అన్నది? అసలు ఆ వరం ఎలాగా ఉండాలి అని, ఆ వరం ఈ వరం కాదు, ఉండాల్సింది ఏ వరం? పరిశుద్ధాత్మని వరము ప్రతి ఒక్కడికి ఉండాలి. వరము కలిగిన వాడే క్రైస్తవుడు. మీకు అర్థం కావాలంటే చెప్తున్నా, పరిశుద్ధాత్మని వరము పొందినవాడే క్రైస్తవుడు. బాప్తిస్మములో మొదటి పొందిన వరం అదే. ఆ వరము పొందిన వాడే దేవుని ఎదుట బ్రతుకుతాడు. దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు ఎలా బ్రతుకుతాడట? విశ్వాసంతో బ్రతుకుతాడు. కానీ సూచక్రియలు కాదండి, వెలిచూపు వల్ల కాదండి, ఏదో జరిగితే కాదండి. మనొక సహోదరుడు ప్రశ్నించాడు, ఏమనంటే యేసు ప్రభువారు మరి ప్రారంభంలో అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు కదా, ఇప్పుడు మనకు కూడా కనబడతాడండి అని. ఎందుకు అలా ప్రశ్నించాడనంటే, ఒక సేవకుడు చెప్పాడట, యేసు ప్రభు వారు నాకు, నేను ఒకరోజు ఇలాగ అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్నాను, ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు తోడుగా ఎవరూ లేరు, నా వెనకాల ఒక ఆయన కూర్చున్నాడు, అతను మనిషి కాదు, నాతో ఎవరూ లేరు. కాబట్టి కొంతకాలం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నాకు భయం పట్టుకుంది. అప్పుడు నేను నీతో ఉన్నాను, నీకు భయం ఏంటి, నేను ఉన్నానని చెప్పేసి వెనకాల ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు అని చెప్పాడట. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకుంటారు? ఆయన కనపడిన యేసుక్రీస్తు నాకు కూడా కనిపిస్తే బాగుండని మీరు కూడా అర్ధరాత్రో లేక అపరాత్రో లేకపోతే ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పుడు మీరు కోరుకుంటారా, కోరుకోరా? చాలామంది ఏమనుకుంటారంటే కోరుకుంటారు ఇలాగే, నాకు కూడా కనబడితే బాగుండు అని. అప్పుడు తప్పు చేసే వాళ్ళకి కనబడి, ప్రతిసారి ఆయనకు కనబడతా ఉన్నప్పుడు కనబడితే నమ్మేసుకుంటారా? మనకు అలాగే అనిపిస్తుంది కదా. ఇప్పుడు బైబిల్ ఇవ్వటం ఎందుకు? ఆయనే కనపడచ్చు అందరికీ. బైబిల్ ఇవ్వటం ఎందుకు? ఆ బైబిల్ చదవగానే దేవుడు మనసు అర్థమయ్యేటట్లుగా కాకుండా కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట వ్రాయించి అది అర్థం అవటానికి పరిశుద్ధాత్మను మరి పంపించి, ఇంత నియమము, ఇంత విధానము, ఇంత జంజాటం అవసరం అంటారా? ఇంత రీసెర్చ్ అవసరం అంటారా? ఇంత పరిశోధన అవసరం అంటారా? చెప్పండి. యేసు ప్రభు వారు ఆపదలు రాగానే ఆయన తలుచుకుంటుగానే ఆయన కనిపించి వారికి సహాయం చేస్తూ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు బైబిల్ అవసరం అంటారా? చెప్పండి. కనీసం ఇంత మినిమం జ్ఞానం కూడా లేదా దేవుడికి? ఎవరు ఆపదలో యేసయ్యా అంటే వాళ్ళకి కనిపించి సహాయం చేశాడు అనుకోండి, ఇక వాళ్ళు ఇంక తప్పు చేయరు కదా. దేవుడు కష్టాల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి కనిపించవచ్చు కదా. అప్పుడు ఈ మత కలహాలు ఉండవు, ఈ గొడవలు ఉండవు. యేసు ప్రభు వారు చూడండి, తలుచుకున్న వెంటనే కనబడతాడు అంటే అందరూ యేసు ప్రభునే కదా నమ్ముకుంటారు. మనం ఆలోచన చేస్తే చాలా సింపుల్ అనిపించట్లేదు? ఇప్పుడు అందరూ క్రైస్తవులుగా మారిపోవాలి అంటే యేసు ప్రభు వారు ఎవరి కష్టాల్లో ఉన్న వారికి ప్రత్యక్షమవుతూ, నేనే దేవుని నీ కోసం ప్రాణం పెట్టాను అని చెప్పి అందరికీ ప్రత్యక్షమవుతున్నారు అనుకోండి. అప్పుడు ఒక నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో ఒక వ్యక్తికి కనిపించి చెబితే ఆ కుటుంబం అంతా మారిపోతుంది కదా. ఈ బైబిల్ ఇవ్వటం ఎందుకు? అమాయక క్రైస్తవులందరూ ఇలాంటి విషయాల్లోనే మోసపోతున్నారు. అబద్ధ బోధకుల దగ్గరికి స్వస్థతల పేరుతో మోసగిస్తూ విశ్వాసాన్ని నేర్పించకుండా, ప్రార్థన వారు నేర్చుకోకుండా చేస్తూ వారికి బానిసలుగా చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? మీరు గ్రహించాలి, ఇది మీరు విశ్వాసుల్ని ఆ విషయంలో వాళ్ళని చైతన్యవంతుల్ని చేయాలి. వారికి మంచిదో చెడ్డదో మీరు చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతే మీరే బాధ్యులు, పక్కనున్న మీరు. వాళ్ళు ఏం చెబుతున్నారు? ఎక్కువ మంది చెప్పే ప్రశ్న ఏంటి, జవాబు ఏంటో తెలుసా? మా పాస్టర్ తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు, మీకెందుకు అంటున్నారు? వాళ్ళు అంటున్నారు మీదే తప్పు బోధ అంటున్నారు. ఏది తప్పు బోధ, ఏది సరైన బోధ, ఏది వాస్తవం? మనం మీరు ఎలా ప్రశ్నించారు? వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ దగ్గర కొంతమంది దగ్గర జవాబులు లేవు.
కారణం ఏంటి? నాకు కనిపించిన వాడు మీకు కనిపించాలి, మీకు కనిపించిన వాడు నాకు కనిపించాలి. మినిమం కామన్ సెన్స్ ఉండాలొద్దా? ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఆపద వస్తుంది, ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో దేవుడు అవసరత ఏర్పడుతుంది. రాదా? వస్తుంది. వచ్చినప్పుడు ఆయన కనిపిస్తే చాలు కదా. ఒక కళలోనూ ఒక దర్శనములోనూ కనిపించి నన్ను ఎందుకయ్యా హింసిస్తున్నావు, ఆ రోజు పౌలుతో చెప్పినట్లుగా నన్ను ఎందుకయ్యా బాధపడతావు, నీ కోసం మరణించిన వాడిని నేనే, ఇదిగో నా కాళ్ళు చేతుల్లో గాయాలు చూడు అని చూపించుకుంటే చాలదా? అది ఆయన వల్ల కాదా? ఏంటో చెప్పండి ఒకసారి. అలా అయితే మారిపోరా అందరూ? అప్పుడు ఉండేది ఎవరు భూమి మీద? భూమి మీద ఎవరు? క్రైస్తవులే ఉంటారు. అప్పుడు మా మతం గొప్పది అనేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఇది అంతా నీ నా ఆలోచన, బుద్ధిహీనమైన ఆలోచన. దేవుడు ఇటువంటి ప్రయోగాలన్నీ చేస్తూనే వచ్చాడు. మారారా మనుషులు? మారారా? ఇశ్రాయేలును ప్రేమిలర్ నడిపించినప్పుడు ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేశాడు ఐగుప్తు దేశంలో? ఎన్ని? వాళ్ళ ఐగుప్తు దేశంలో మిడతలున్నాయి. ఇశ్రాయేలు దేశం నివసించే గోషేను దేశంలో మిడతలు లేవు. ఐగుప్తు నదులన్నీ రక్తమయం అయిపోయాయి, వీరు నివసించే దేశంలో ఆ నీళ్లు రక్తంగా మారలేదు. ఇలాగ ఎన్ని అద్భుతాలు చెప్పమంటారు. అక్కడ మొత్తం వాళ్ళ ఇశ్రాయేల దేశం అంతా కప్పలతో నిండిపోయింది, గోషేను దేశంలో కప్పలు లేవు. ఐగుప్తుల రాజు, రాజు కుమారుడు చక్రవర్తితో పూర్వ కుమారుడితో సహా జ్యేష్ఠ కుమారులందరూ మరణిస్తే ఐగుప్తు దేశమంతా మహారోదన. ఇశ్రాయేలు గోసేన దేశంలో ఒక్క కుమారుడు కూడా మరణించలేదు. చేయలేదు అద్భుతాలు? చూడలేదు అద్భుతాలు? సముద్రాన్ని పాయలు చేసి నడిపించలేదా? ఏ రోజైనా, ఎన్నడైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా మనుషులకు సాధ్యమా ఇది? సముద్రాన్ని రెండు పాయలు చేసి అటు ఇటుగా గోడలుగా నీటిని నిలవ పెట్టి ఆరు నేలను నడిపించాడే, ఇది ఎవరికైనా సాధ్యమా? ఎప్పుడైనా జరిగినట్లుగా చరిత్రలో ఉందా? అది చూశారు కళ్ళారా. ఆ నదిని దాటారు. దాటగానే దేవుని యొక్క గొప్పతనాన్ని తరతరాలకు తరతరాలకు చెప్పాల్సినటువంటి ఇశ్రాయేలు చెప్పారా? ఏం చేశారు? ఈ ఐగుప్తు నుండి విడిపించి సముద్రాన్ని దాటించి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ అనాథలుగా వదిలేశాడు. ఆ మోస ఏమయ్యాడో అయినో లేదు, ఐగుప్తు నుంచి మనల్ని నడిపించి మనల్ని తీసుకొచ్చిన ఒక దేవుడు, దేవత మనకు కావాలి అని అన్నారు వెంటనే. అవునా కదా? అలేదా? ఇవన్నీ ప్రయోగాలు చేశాడు పిల్లారా. యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నాడు యోధ. మారాడా? మారలేదు. ఈయన చేస్తున్న అద్భుతాలు, ఈయన చేస్తున్నటువంటి ఆచార్య కార్యాలు, సూచిక్రియలు ఏమండి? కళ్ళారా చూశారు. 70 మంది శిష్యులు వెళ్ళారు, ఎల్లగొట్టేసారు, వెళ్ళి దెయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నారు. వాళ్ళు కూడా చేశారు అద్భుతాలు, సూచిక్రియలు. నా శరీరం తిని నా రక్తం త్రాగాలి అని కఠినంగా మాట్లాడాడు. అది ఆత్మ సంబంధమైన ఆయన మాటలు అర్థం కాలేదు. ఒకే రోజు 78 మంది శిష్యుల్లో 58 మంది వెళ్ళిపోయారు, ఇక 12 మంది మాత్రం మిగిలారు. అందులో ఉన్న ఇస్కరియోతు యూదా కూడా డూప్లికేటే. అన్ని చేసి చూపించాలని సేవకుడుగా వాళ్ళ పాదాలు కడిగాడు. వాళ్ళ మనసులు మారినాయా? మారలేదు. వాళ్ళ పాదాలు కడిగాడు, తాను నడుముకు కట్టుకున్న తువాలతో వారి పాదాలు తుడిచాడు, సేవకుడిగా కనపరుచుకున్నాడు, సేవ ఎలా చేయాలో నేర్పించాడు. వారి హృదయాలు మారాయా? మారలేదు. వెంటనే యేసుక్రీస్తును బంధించగానే పేతురు అంటున్నాడు, ఇతను ఎవడో నాకు తెలియదని. అద్భుతాలు చూడలేదా? ఆశ్చర్యకార్యాలు చూడలేదా? నీవు నిజముగా దేవుడు కుమారుడేవు అని చెప్పలేదా? ఇదే పేతురు. మేమెవరి దగ్గరికి వెళ్తాము, నీవే నిత్య జీవము, మాటలు గలవాడు అన్నాడు. అదే పేతురు. ఇప్పుడు ఆ పేతురు ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. సావు పోయింది, 3 సార్లు అబద్ధం ఆడాడు అండ్ ఒట్టు పెట్టేసుకుంటున్నాడు. అతను ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. పేతురు కంటే గొప్పవాడవా నువ్వు? పేతురు కంటే గొప్పవాడవా మనము? ఆలోచించండి ఒకసారి. అన్ని ప్రయోగాలు చేసి 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 చిట్ట చివరగా ఒకే ఒక సూచక్రియ అన్నాడు. వ్యభిచారులైన చెడ్డ తరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. యోనాన్ని గుర్చిన సూచక్రియ కానీ ఏ సూచక్రియ ఈ తరం వారికి అనుగ్రహింపబడదు. ఏంటా చెట్ట చివరి సూచక్రియ అంటే, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, అదే లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. యేసు మరణాన్ని జయించి లేచాడు. మరణం భయం ఉంది ప్రపంచ మానవులందరికీ,
ఆ మరణ భయమును పోగొట్టాలి. నీవు ఈ దేశానికి లోకానికి సంబంధించిన వాడు కాదయ్యా, ఈ దేహం నీది కాదయ్యా, ఈ బంధువులంతా ఈ రక్త సంబంధులంతా నీవారు అనుకుంటున్నావు, నీది అనుకుంటున్నది ఏది నీది కాదయ్యా. నువ్వు పరలోక సంబంధివి, పరమాత్ముడే నీ తండ్రి, పరలోకమే నీ దేశం, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని భవబంధాలకు అతీతమైనటువంటి ఆత్మబంధాన్ని దేవుడితో ఉండే ఆత్మ సంబంధాన్ని గుర్తు చేశాడు యేసుక్రీస్తు. ఈ ప్రపంచ మానవులందరి కోసం ఆత్మార్పణ చేశాడు, ఆత్మను అర్పించాడు, ప్రాణాన్ని అర్పించాడు, ప్రాణదానం చేశాడు ప్రపంచ ప్రజలందరికీ. ఏం నేర్పించాలని, ఏం పుట్టించాలని? విశ్వాసం, సృష్టికర్త మీద విశ్వాసం, పరలోకపు తండ్రి మీద విశ్వాసం. విశ్వాసమును కర్తయుదాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూడండి అని అంటే దేవుడి మాటలు వినడానికి దేవుని వైపు చూసేవారు లేరు. దేవుని చిత్తమును కాదు నెరవేర్చేది మనుషుల కోసం, మనుషులను సంతోష పెట్టడం కోసం లోకాచారాల్లో మునిగిపోతుంది, లోక సంబంధమైనటువంటి ఆనందాల్లో మునిగి తేలుతుంది క్రైస్తవ్యం, భ్రమలలో మునిగి తేలుతుంది క్రైస్తవ్యం, సూచిక్రియలు కోరుకుంటుంది క్రైస్తవ్యం, వెలుచూపు వలన మాత్రమే నమ్మాలనుకుంటుంది క్రైస్తవ్యం, చూసి నమ్మాలనుకుంటుంది క్రైస్తవ్యం. ఆ అదృష్టైనటువంటి దేవుణ్ణి లేరా, కనిపించిన దేవుణ్ణి చూడకుండానే నమ్మాలి, అదే విశ్వాసం. ఇప్పటికి అర్థమవుద్ది, ఎప్పుడు ఈ మానవ హృదయానికి మానవ తలంపులకు ఈ దేవుని జ్ఞానం అర్థమవుద్ది చెప్పండి, గ్రహింపులకు వస్తుంది. అందుకని 38 అంటున్నాడు, నా ఎదుట, అంటే దేవుడు చెబుతున్నాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు ఎలా జీవిస్తాడు, విశ్వాస మూలంగానే జీవిస్తాడు. చూసి నమ్మేవాడు కాదయ్యా, నన్ను చూసి నమ్మేవాడు కాదయ్యా, నన్ను నమ్మటం నేను చేసిన క్రియలు, ఆయన చేసిన బలియాగం, ఆయన ప్రాణార్పణ, ఆయన ఆత్మార్పణ నమ్మలేవా నువ్వు? నీకోసం ప్రతి జీవి బలవుతుందే, నన్ను నమ్ముతున్నావు కదా, నమ్మే కదా చంపి తినేస్తున్నావు, ప్రతి జీవరాశిని చంపి తినేసి నువ్వు బ్రతుకుతున్నావే, నీ కళ్ళొదటి జరుగుతున్న ఆ కార్యాన్ని యేసు, జీవమైన యేసు నీ కోసం మరణించినప్పుడు నీకు అర్థం కాకపోతే నీకు కనబడి నిన్ను నమ్మించలేడు ఆయన. అందుకే నేను నమ్మను, ఆయన చూస్తేనే కానీ ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ అన్నాడు తోమా. యేసు ప్రభు ఏమన్నాడు, నువ్వు చూచి నమ్ముతున్నావు తోమా, చూడక నమ్మిన వారే మరీ ధన్యులు. భూమి మీద ఉండగా చూడడం కాదు, భూమిని విడిచిన తర్వాత నువ్వు చూడగలగాలి, అది నిరీక్షణ అంటే, అదే విశ్వాసం అంటే. చూస్తాను నేను ఒకరోజు దేవుణ్ణి. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుణ్ణి చూడలేము, ఎరగము, ఆయన ఎలా ఉంటాడో మనకి తెలియదు. ఒకసారి అక్కడికి వెళ్ళి వస్తాను చూడండి, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3:2 చదువుదాం చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదమో అది ఇక ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, పిల్లరా మర్చిపోకండి, ఆయన ప్రత్యక్షమయ్యే ఒక రోజు ఉంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అని అంటే 3 అంటున్నాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. ఇది జరగాల్సిన కార్యక్రమం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా చూస్తామంట, ఆయన ఉన్నట్లుగానే చూస్తాం, ఆయన ఎలా ఉన్నాడో అలా చూస్తాం. అప్పుడు ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న మనము ఇప్పుడు భూమి మీద ఎలా ఉండాలి, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని కూడా పవిత్రులుగా చేసుకోవాలి అని. పాపం అంటే ఏంటో చెబుతున్నాడు, పాపములు తీసివేయటగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెబుతుంటాడు కిందకి వెళ్ళిన తర్వాత. చూస్తే మీరు అలా చూసి చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, పాపం చేసేవాడు దేవుని సంబంధి కాదు, పాపం చేసేవాడు అపవాది సంబంధి అని. అపవాది సంబంధులు ఎవరో, దేవుని సంబంధులు ఎవరో ఎలా గుర్తించాలో చెబుతాడు అధ్యాయం అంతా. చిట్ట చివరికి మీరు 3 చివరికి వెళ్ళేటప్పటికీ ఎన్ని అద్భుతమైన విషయాలు చెబుతాడో మనం సారిసారికి గుర్తు చేసుకుంటూ ఉంటాం, సారిసారికి గుర్తు చేసుకుంటూ ఉంటాం. 16 వచ్చేటప్పటికి అంటాడు, ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కూడా, కాబట్టి మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము.
నీ ఎడల ఆయన చూపిన ప్రేమను, అదే ప్రేమను ఆయన ప్రాణం పెట్టి చూపాడు. కనుక నువ్వు కూడా నీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టు అంటే నువ్వు దేవుని కొరకు బ్రతుకు. అదే దేవుని చిత్తము. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందుటకు మీకేం అవసరం? ఓర్పు చాలా అవసరమయ్యా. ప్రభువుని చూసే వరకు ఓర్చుకో, నిరీక్షించు. అని కాలము బహుగొంచ్యంగా ఉంది, నీకు ఎక్కువగా అనిపించవచ్చు, కానీ వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని అందున ఆత్మకు సంతోషం ఉండదు. అతడు వెనుక తీసిన ఎడల అతని అందు అన్నాడు. వచ్చేసింది ఆన్సర్, మీకు అర్థమైతే ఇప్పటికే మీకు ఆన్సర్ రావాలి. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎవరైతే క్రైస్తవులై పరిశుద్ధాత్మలో పాలివారయ్యారో, సంచ గర్వగా పరిశుద్ధాత్మను పొందారో, బాప్తిస్వములో పరిశుద్ధాత్మ అను వరము పొందారో, వారు దేవుడి ఎదుట విశ్వాస మూలముగా జీవించాలి. కానీ వెనుక తీశారా, అతనిలో ఉన్న దేవుని ఆత్మకు ఏముండదు? సంతోషం ఉండదు. దేవుని ఆత్మకు సంతోషం లేకపోతే నీకెలా ఉంటుంది సంతోషం? సంతోషం ఉంటుందా? దేవుని ఆత్మ మనలో ఉన్నాడు అనుకోండి, మన కష్టాలు వచ్చినాయి దుఃఖపడిపోతామా, కంగారు పడతామా? మనకు వ్యాధి వచ్చింది కంగారు పడిపోతామా? నీరసం చేసింది కంగారు పడిపోతామా? మన జీవితంలో సమస్యలు వచ్చాయి కంగారు పడిపోతామా? ఒరిజినల్ క్రైస్తవుడు ఏమండి, నిజ క్రైస్తవ్యం ఈ ప్రపంచానికి దూరం అయిపోతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు మనుషుల ముందు కాదు. ఈరోజు అందరూ మనుషుల ముందే కనబడే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వాసులు, సేవకులు, ఏమండి పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళంతా కనబడాలని ప్రయత్నం చేసేది ఎవరి ముందర? మనుషుల ముందర, మనుషుల ముందర, మనుషుల ముందర నీతిమంతులుగా కనబడాలనుకుంటున్నారు. ఒక 10 రూపాయలు ఇస్తే మనుషులు కనబడాలనుకుంటున్నారు, ఒక 1000 ఇస్తే మనుషులు కనబడాలనుకుంటున్నారు, ఒక 10,000 ఇస్తే మనుషులు కనబడాలనుకుంటున్నారు. ఏదో విధంగా మనుషులు కనబడాలనే ప్రయత్నమే, అవునా కదా? ఎవరు తప్పించుకుంటారు? నేను తప్పించుకోగలనా? వాళ్ళు తప్పించుకోగలరా? ఎవరైనా తప్పించుకోగలరా? ప్రతి వాడు క్రీస్తు న్యాయంపేట ఎదుట నిలబడాలి. అందుకు ఇప్పుడు ఏం చేయాలి? అందుకు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సరి చేసుకోవడానికి ఇచ్చాడు సమయం. అందుకే చెప్పాడు అక్కడ ఆ యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో ఆ చెప్పిన మాట ఏంటది? ఈ నిరీక్షణ, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. ఇది మంచి విషయం. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా ప్రతి వాడు తను పవిత్రునిగా చేసుకోవాలి, అంతేనా కదా? అందుకే ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకు ఇచ్చాడు జ్ఞాపకార్థంగా. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి. ప్రతివాడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిదే త్రాగవలెను. వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇప్పటి వరకు మనం చేసిన ఆ దోషాలు, పాపాలు మనల్ని శిక్షిస్తే ఇప్పుడు మనల్ని శిక్షించేది ఎవరు? ప్రభువే మనల్ని శిక్షిస్తాడు. క్రైస్తవ్యమా, నిన్ను శిక్షించేది నీ ప్రభువే. నీ ప్రభు నిన్ను శిక్షిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఎవరిని ఎక్కువ శిక్షిస్తున్నాడో వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? తన పరిశుద్ధతలో పాలు పొందాలని. ఎందుకు? అంతేనా కదా? ఒకవేళ అండి దేవుడు ఏ శిక్ష వేయకుండా హాయిగా భూమి మీద కాపాడాడు, చివరికి నరకానికి వెళ్ళిపోయావు. ఆయన పరిశుద్ధతలో పాలు పొందితే ముఖ్యమా? బాగుంటుందా? నరకానికి వెళ్ళిపోతే బాగుంటుందా? ఈ భూమి మీద సుఖపడి నరకానికి వెళ్ళిపోతే బాగుంటుందా? ఈ భూమి మీద కష్టమైన ఈ శరీరం కష్టమనిపించిన దేవుని పరిశుద్ధంలో పాలు పొందటానికి ఓర్చుకుంటే బాగుంటుందా చెప్పండి? ఒక నెల కష్టం జీతాన్ని ఇస్తుందని తెలుసు కదా. ఒక నెల కష్టము, ఒక నెల అంతా కష్టపడి జీతం కోసం ఎదురు చూస్తున్నాడు ఒక ఉద్యోగి. దానికోసం ఎంత నికృష్టమైన పని అయినా చేస్తున్నాడు, ఎంత తగ్గిపోయైనా చేస్తున్నాడు కదా. చేయట్లేదా? ఆలోచించండి ఒకసారి. ఒక నెల జీతం కోసం ఈ భూమి మీద సిగ్గులేని పనులు ఏమో చేయట్లేదా? సిగ్గుపడకుండా చేయట్లేదా? దేవుని కోసం, నీ ఆత్మను రక్షించుకోవడం కోసం, నీ కోసం నువ్వు ఏ పని చేస్తున్నావు? ఎలాంటి పని చేస్తున్నావు? దేవుని గురించి ఏం పని చేస్తున్నావు చెప్పండి? ఎలాంటి బ్రతుకు బతుకుతున్నావు చెప్పండి? ఏది విశ్వాసం చెప్పండి? దేవుడు తన పరిశుద్ధిలో పాలు పొందటానికి ఈ కష్టం కంటే ఎక్కువ ఏది ఎక్కువ? దేవుని తన పరిశుద్ధిలో పాలు పొందటానికి మన మేలు కొరకు శిక్షిస్తున్నాడు అన్న విషయం ఈ భూమి మీద ఏ కష్టం కంటే ఎక్కువ చెప్పండి? ఇది ఏది ఎక్కువ కాదు.
అది మన మేలు, నిజమైన మేలు అది. ఇది నెల జీతం అయితే అది నిజమైన మేలు. ఆ నెల జీతం మరో నెల రాకుండానే ఖర్చు అయిపోతుంది, అవునా కదా? కానీ దేవుడు శిక్షించే శిక్ష రాబోయే జీవితానికి. అందుకే ఆయన ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన తను పవిత్రుడై ఉన్నట్టుగా మనం తను తాను పవిత్రంగా చేసుకోవాలి. ఇక్కడ చేసే పని ఏది అన్నది ముఖ్యం కాదు, నువ్వు పవిత్రుడు ఆ కాదన్నదే ముఖ్యం. మళ్ళీ వచ్చేయండి 10:38 Hebrews 10:38, నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాసం మూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతని యందు దేవుని ఆత్మకు ఏముండదు? సంతోషం ఉండదు. ఈరోజు నీకు నీ ఆత్మీయ జీవితం నీకు సంతోషంగా లేదు అని అంటే దేవుడు నీ యందు సంతోషించట్లేదు, దేవుని ఆత్మ నీలో ఉండి సంతోషించట్లేదు. కారణాలేంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ సంతోషం వచ్చే వరకు, ఆ రక్షణ ఆనందం అని చెప్తున్నాడు దావీదు, అది నువ్వు వచ్చే వరకు, అది పొందే వరకు నువ్వు అన్వేషణ చేయాలి, నిన్ను పవిత్రపరచుకోవాలి. అది 39. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకే, లేక ఆత్మను సంపాదించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అన్నాడు. ఒరిజినల్గా చెప్పేశాడు మొత్తం ఓపెన్గా. మనము నశించిన వాడు ఎరుగు తీయవారము కాదు, వెనక తీస్తే దేవుడు ఆనందించాడు, దేవుడు దుఃఖపడతాడు. అయితే మనము ఆత్మను రక్షించుకున్నటకే విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. విశ్వాసం ఎందుకు అవసరం ఇప్పుడు చెప్పండి? ఆత్మను రక్షించుకోవడానికి. నేను చెప్పడానికి నోరు రావట్లేదా? ఇప్పుడైనా చెప్పండి, విశ్వాసం దేనికి అవసరం? ఆత్మను రక్షించుకోవడానికి. ఇప్పుడు మీరు చెబుతున్న మాట ఇక్కడ వినబడుతుంది కాదు, ఇది పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో అనేకమైన 1600 గ్రామాల్లో వినిపిస్తుంది, అందులో వేల మంది చెవుల్లో వినిపించాలి. ఇక్కడ చెబుతున్నాం కదా అని మీరు అనుకుంటున్నారేమో, నాకు వినిపించడం కోసం నా గురించి చెప్తున్నారా? విశ్వాసంతో చెప్తున్నారా? నిరీక్షణతో చెప్తున్నారా? దేవుని మహిమ కొరకు చెప్పండి. ప్రతి వ్యక్తి ప్రతి సేవకుడు ఏం చేయాలి? ఆత్మల రక్షణ కోసమే కష్టపడాలి. ఆత్మను రక్షించుకోవడానికే విశ్వాసం కలిగిన వాడై ఉండాలి. ఆత్మను రక్షించడానికే సేవ చేయాలి, పరిచర్య చేయాలి. ఆత్మను కాపాడుకోవడానికే ఏదైనా చేయాలి దేవుడి దగ్గర, దేవునిలో. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేదైనా ఆశిస్తే వాడే దౌర్భాగ్యుడు. మొట్టమొదట దేవుణ్ణి విశ్వసించాల్సింది ఎందుకో తెలుసా? ఎందుకు? ఆత్మను కాపాడుకోవడానికి, ఆత్మను రక్షించుకోవడానికి. వెనుక తీశాడా వాడు, వాడే పోగొట్టుకుంటాడు. కనుక ఈ మాటలు విన్నవారు ఎప్పటికీ మీరు ఆత్మ రక్షించుకోవడానికి కాకుండా ఏదైనా ఆశిస్తే కనుక మిమ్మల్ని మీరే మోసపుచ్చుకున్న వారు అవుతారు, మీ చావుకు మీరే ఉత్తరవాదులు అవుతారు, మీ యొక్క నాశనానికి మీరే బాధ్యులు అవుతారు. లేదా దేవుడు తన పవిత్రుడే, ఆయన పవిత్రుడే అన్న ప్రకారము మనం కూడా పవిత్రులుగా చేసుకుందాం, ఆత్మను రక్షించుకుందాం, విశ్వాసము కలిగిన వారమై ఉందాం. ఆత్మను రక్షించుకునటానికే విశ్వాసము కలిగిన వారమై ఉందాం. మనందరి క్షేమార్థమై ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో ఈ మాటలు ఫలింపచేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మేము నేర్చుకునే మాటలు విని విడిచిపెట్టేవారం కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించి మాదిరికరముగా వెలుచూపు వలన కాకుండా విశ్వాస మూలంగానే మీ ఎదుట నడుచుకునేటకు, మీ ఎదుట బ్రతుకుటకు, మీ ఎదుట జీవించుటకు, మీ ఎదుట సాక్ష్యమిచ్చుటకు తండ్రి సహాయం చేయండి. నాయన, బలహీనతలు తొలగించండి, బలవంతులుగా చేయండి. మాలో ఉన్న మీ పరిశుద్ధాత్ముడు మీరు ఆత్మగా ఆనందించేటువంటి సంతోషించేటువంటి వారిగా చేయండి. ఈ పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టేటువంటి ఆ దౌర్భాగ్య స్థితి మాలో ఉండకుండా సహాయం చేయండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఎందరూ నిజంగా వారి ఆత్మను రక్షించుకోవడానికి ఇష్టపడుతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాక్యాలను ఫలింప చేయమని, 100 60 30 ఫలింప చేయమని కోరుకుంటూ ఈ చిన్న పరిచర్యను ఆశీర్వదించమని, ఈ టీవీ పరిచర్యను ఎంతమంది సహకరిస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యం జరిగించమని, ఈ పరిచర్య కొనసాగటం జరిగించటం మరి ఎంతకాలం మీ చిత్తమైతే అంతకాలం జరిగించమని కోరుకుంటూ, విని మాటలు వినేవారంతా
మిమ్మల్ని మర్చిపోక విడిచిపెట్టక తమ ఆత్మను రక్షించుకునే క్రమంలో తమ్మును తాము పవిత్రులుగా చేసుకునేటువంటి మంచి భక్తిని విశ్వాసమును భయభక్తులు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి ఘనపరిచి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి దీవెన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరమ తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.